డాక్టర్ గారు వైజయంతి ఇలా అడుగుతున్నారు. మామూలుగా ఋతుస్రావం ఆగినట్టు తెలిసినప్పటి నుంచి గర్భధారణ జరిగినట్టు అర్థమవుతుంది, అందుకే దాన్ని నెల తప్పడం అంటారు. అయితే మా అమ్మమ్మ నాకు నెల తప్పక ముందే నాలో గర్భధారణ లక్షణాలు కనబడుతున్నాయని చెప్పింది. అదెలా సాధ్యం అన్నది నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఇది వైద్యపరంగా సాధ్యమయ్యే విషయమేనా? అనుభవపూర్వకంగా చెప్పడానికి ఏవైనా లక్షణాలు దోహదపడతాయా? తెలియచేయండి అని అడుగుతున్నారు. వైజయంతి గారు, మనము అంటే నెల తప్పడం అంటే ఈ మనకి నార్మల్గా పీరియడ్ ఒక డేట్ అనుకొని ఫిక్స్ చేసుకొని, అంటే ఎవ్రీ గర్ల్ హ్యాస్ ఒక డేట్ ఉంటుంది, అది మనకి దాటినప్పుడు పీరియడ్లో పీరియడ్ రాకపోతే అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ చాలామందికి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోకముందే ఆ ముందు వారంలోనే కొన్ని రకాల సింప్టమ్స్, అంటే కొంచెం బ్రెస్ట్లో హెవీనెస్ కానీ, పెయిన్ రావడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఎక్కువ మోతాదులో అలసిపోవడము, తర్వాత ఒక రకమైన గిడ్డీనెస్ లాగా రావడము, వామిటింగ్స్ కూడా కొంతమందిలో మనం చూస్తుంటాం. ఇవన్నీ మనము ప్రీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అని మాట్లాడుకుంటాం. సో చాలా అందరికీ కాకపోయినా కొంతమందికి అయితే డెఫినెట్గా ఈ సింప్టమ్స్ అవి అనేవి ఉంటాయండి. సో ఈ సింప్టమ్స్ని బట్టి ప్రెగ్నెన్సీయా కాదా అని కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ సైంటిఫికల్గా కూడా ఇప్పుడు చాలా రకమైన అడ్వాన్సెస్ అవి మెడిసిన్లు వచ్చాయి కాబట్టి కొంతమందికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే ఐవీఎఫ్ ద్వారా ఇన్విట్రో టెస్ట్ ట్యూబ్ బేబీది మనం ప్లాన్ చేసినప్పుడు ఎంబ్రియో ఇంప్లాంట్ అయిందా లేదా అనే దానికి కూడా కొన్ని రకాల టెస్ట్లు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంటుందా లేదా అనేది కూడా డయాగ్నోస్ చేయడానికి ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అవి వచ్చాయండి. ఈ సింప్టమ్స్ ద్వారా కూడా మనము సస్పిషన్ అనేది చేయొచ్చండి ప్రెగ్నెన్సీ ఉండొచ్చు అని చెప్పేసి, కానీ కన్ఫర్మ్గా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని డెఫినెట్గా మనము యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పీరియడ్ మిస్ అయినప్పుడు చేసుకుంటే మనకు కన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి.